హాయ్ ఫ్రెండ్స్ థర్స్డే బిగ్ బాస్ ఎపిసోడ్లోని స్పెషల్ ఈవెంట్స్ గురించి చూస్తే నిన్న కెప్టెన్సీ టాస్క్ జరిగింది ఈ టాస్క్ మొత్తం ఎపిసోడ్కి హైలైట్ అని చెప్పొచ్చు అవి అవినాష్ అండ్ హర్యానా ఈ టాస్క్ కోసం పోటీ పడ్డారు కెప్టెన్సీ కోసం సో వీళ్ళిద్దరూ స్పెషల్ క్యాండిడేట్స్ హౌస్లో స్పెషల్ కంటెస్టెంట్స్ కాబట్టి వీళ్ళిద్దరూ కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడినప్పుడు ఆవియస్లీ ఒక ఒక క్యూరియాసిటీ నెలకొంది ఎవరు గెలుస్తారు కెప్టెన్సీ కోసం అనేది అవినాష్ ఏమో తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ దగ్గర నుంచి తన కామెడీతో నవ్విస్తున్నాడు హౌస్లో ప్రతి ఒక్కరితో ఫ్రెండ్గా ఉంటున్నాడు ఒకవేళ తను ఎవరైనా నచ్చకున్నా కూడా దాన్ని కన్విన్సింగ్గా చెప్తున్నాడు ఎందుకు నచ్చలేదు అనేది అది పర్సనల్గా తీసుకోవద్దు జస్ట్ ప్రొఫెషనల్గా మాత్రం ఈ హౌస్లో జరిగిన ఇష్యూస్కి మాత్రమే తను నచ్చట్లేదని కూడా చెప్తున్నాడు సో అలా అవినాష్ ఏది చేసినా దానిలో పాజిటివిటీ ఉంటుంది అందరు కంటెస్టెంట్స్ కంటే తను ఒక్కడే నాన్ కాంట్రవర్షియల్ అని చెప్పవచ్చు జీరో కాంట్రవర్షియల్ అని కూడా చెప్పుకోవచ్చు హౌస్లో ఇక హర్యానా విషయానికి వస్తే తను తను అనుకున్న పాయింట్ మీద స్ట్రాంగ్గా నిలబడడం తను ఏదైనా క్లారిటీగా చేయడం తర్వాత చాలా యాక్టివ్గా ఉండడం డిబేట్ వచ్చినప్పుడు కూడా తన వర్షన్ తను గట్టిగా చెప్పుకోవడం ఇవన్నీ తన స్ట్రాంగ్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు హర్యానా అని అందుకే తనను పిట్ట కొంచెం కూతగగరం అని కూడా అంటుంటారు హౌజ్లో సో వీళ్ళిద్దరూ కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడ్డారు అది తోపుడు బళ్ళ మీద కంటెస్టెంట్స్ని ఎక్కించుకొని తీసుకెళ్లి స్టేషన్లో దించడం అనేది వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఈ టాస్క్లో అవినాష్ ఎక్కువ మందిని తీసుకెళ్ళడం వల్ల అవినాష్ గెలిచాడు అయితే అవినాష్ కెప్టెన్ అయి అయినట్లు బిగ్ బాస్ ప్రకటించగానే ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు తన స్పెషాలిటీని చూపెట్టాయి అవినాష్ స్పెషాలిటీని అదేంటంటే హౌస్లో ప్రధానంగా మూడు ఇష్యూస్ ఉన్నాయి ఒకటి ఆట మధ్యలో కూడా నిద్రపోతుంటారు వీళ్ళు కొంతమంది అప్ అప్పుడు కుమార్ సాయి చాలాసార్లు నిద్రపోయాడు సోహైల్ సోహెల్ నిద్రపోయాడు సో వీళ్ళు నిద్రపోయినప్పుడు హౌస్లో డాగ్స్ అరుస్తుంటాయి అలాగే మైక్ సరిగ్గా ధరించకపోవడం ఇంగ్లీష్లో మాట్లాడడం ఈ మూడు ఈ హౌజ్ బిగ్ బాస్ హౌస్లో ఈ సీజన్లో ప్రత్యేకంగా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యలు బిగ్ బాస్ చాలాసార్లు చెప్పాడు ఇది మార్చుకోమని ఆయన కూడా ఆ పరిస్థితులు లేదు అభిజిత్ అండ్ హారిక లాంటి వాళ్ళు ఇంకా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూనే ఉన్నారు సో అవినాష్ కెప్టెన్ అవగానే ఈ సమస్యల మీద దృష్టి పెట్టాడు వీటిని వీటిని ఆపేందుకు తను కొత్త కొత్త పద్ధతులు తీసుకొచ్చాడు అదేంటంటే మైక్ ధరించిన వాళ్ళు దాన్ని హండ్రెడ్ టైమ్స్ ఇలా పైకి కిందికి వేసుకోవాలని తర్వాత నిద్రపోయే వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో దూకాలని తర్వాత ఈ ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు వచ్చి ఆ మైక్ ముందు సారీ చెప్పాలని చిన్నపిల్లల సో ఇలాంటి కొన్ని కొత్త కొత్త కండిషన్స్ తీసుకొచ్చాడు ఇవి చాలా ఫన్నీగా ఉన్నాయి అండ్ హౌస్ మేట్స్ అందరికీ నచ్చాయి ఇక ఆర్యానా విషయం తీసుకుంటే తను రేషన్ కావాలా అభిజిత్ దుస్తులు కావాలా అని అన్నప్పుడు తను తీసుకున్న డెసిషన్ కూడా ఇప్పుడు ఇంతమంది హౌస్ మేట్స్ని ఆకలికి ఇబ్బందికి గురి చేసే కంటే అభిజిత్ ఒక్కడే సఫర్ అవ్వడం బెటర్ అని తన ఒక లార్జ్ డెసిషన్ తీసుకుంది అంటే లార్జ్ వ్యూ డెసిషన్ తీసుకుంది సో దానికి కూడా చాలా అప్రిషియేషన్ వచ్చింది సో ఇలా చూస్తే మనకు హౌస్లో అవినాష్ అండ్ హర్యానా ఎంత స్పెషల్గా వాళ్ళ క్యారెక్టర్ క్యారెక్టర్స్ ఎట్లా ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు దే ఆర్ వెరీ స్పెషల్ అండ్ వాళ్ళలో ఒక ఒక స్పాట్లో నిర్ణయాలు తీసుకునే ఒక ఆలోచన శక్తి కూడా ఉంది ఆ ఉంది దీన్ని హౌస్‌మేట్స్ అందరూ గుర్తిస్తున్నారు వీవర్స్ కూడా గుర్తిస్తున్నారు సో ఫర్దర్గా వీళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్గా లాస్ట్ వరకు కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ప్లీజ్ లైక్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా టు ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా టు ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా చలో టు ఫిల్మ్ జల్సా